అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీ టు సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అమ్మ ప్రతి స్టూడెంట్కి. అదేవిధంగా దేని గురించి అమ్మ? ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి అమ్మ. ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయా జరగవా, జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి అనే దాని గురించి అమ్మ. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఒక ఐడియా అనేది వస్తుంది. అయితే ఇప్పటి వరకు మా ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్. అయితే టాపిక్లోకి వెళ్తే ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, న్యూస్ పేపర్లోని సెట్స్ కష్టమే అంటే ఏంటి అంటే, మనకి ఐ సెట్ అవ్వచ్చు, లా సెట్ అవ్వచ్చు, లేకపోతే పాల్ సెట్ అవ్వచ్చు, ఎం సెట్ అవ్వచ్చు, ఏ సెట్ అయినామా సరే, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఏవైనా సరే, షెడ్యూల్ ప్రకారం మనకి 24 నుండి జరగాలి, 24 నుండి ఆగస్టు 9 వరకు. అయితే ఇప్పుడు అవి కూడా పోస్ట్పోన్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయమ్మా. ఎందుకంటే రోజుకి రోజుకి మనకి కరోనా వైరస్ అనేది రోజు రోజుకి పెరుగుతుందో తప్ప తగ్గట్లేదు. కాబట్టి ఇది ఒక మనకి బ్యాడ్ న్యూస్ అమ్మ. ఎందుకు అంటే 24 నుండి జరగాలి, ఇప్పుడు జూలై 27 నుండి ఆగస్ట్ 9 మధ్యలోనే జరగాలి ఎగ్జామ్స్ అని. కానీ ఇప్పుడు కూడా జరిగే అవకాశాలు లేవమ్మ. మాకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ ఎగ్జామ్స్ అన్నీ ఆగస్ట్ ఎండింగ్లో పెట్టే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయమ్మ. కాబట్టి ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో, ఎప్పుడు ఎలా ఉంటుందో మనకి తెలియదమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఇంట్లో వీలైనంత వరకు టైం ఉంటే ప్రాక్టీస్ చేయండి, అదేవిధంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి అమ్మ. ఎందుకు అంటే వాడు ఆగస్ట్లో ఏ డేట్ని పెడతారనేది ఇంకా మనకి అప్డేట్ అనేది రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేయండి అమ్మా, అదేవిధంగా కాన్సన్ట్రేషన్ చేయండి, అదేవిధంగా మీరు తప్పకుండా అమ్మా మీకు ఎగ్జామ్స్ అయితే తప్పకుండా జరుగుతాయమ్మా. ఇదే అమ్మా మన లేటెస్ట్ అప్డేట్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే, దేని గురించైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.